యేసు ప్రభువారు రాకడ గుర్చిన సంభవాల గుర్చినటువంటి విషయాలు, ముఖ్యంగా అంత్య దినాల్లో జరిగే కొన్ని అద్భుత ఆశ్చర్యమైన కార్యాల గురించి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనక, సమయం చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు రాకడ సమయం అంటే ఎలాంటిది? అంత దినాల గురించి నేను చాలాసార్లు మీకు బోధిస్తున్నా. ఇప్పుడు వస్తుందిలే ఈ సంఘటనలు, ఎప్పటి నుంచి చదవటలేదు మనం అని అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల మధ్య ఇవన్నీ తలంచుకుంటుంటే చాలామంది అంటున్నారు, అప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కూడా ఇప్పుడు మా కళ్ళ ముందుకు వస్తున్నాయండి. సమయము సమీపించున్నది కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్నవాడు ధన్యుడు, ధన్యుడు. యోహాను గ్రంథం అనగా యోహాను పద్మాసు దీవిలో పరవాసుడై ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినటువంటి మాటలే ఈ ప్రత్యక్ష లేకపోతే ప్రకటన గ్రంథం. రోమ్ నుండి శిష్యుడైన యోహానును ఎవరు లేనటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో తీసుకువెళ్ళాలి, కఠికమైనటువంటి శిక్షలు అతనికి వేయాలని ఉద్దేశాన్ని కలిగి రోమ్ నుండి యోహాను పద్మాసు దీవిలోనికి తీసుకువెళ్ళి ఆ పద్మాసు దీవులు అనగా సముద్రపు మధ్యలో ఉన్నటువంటి ఆ దీవిలో అతన్ని బందీగా ఉంచుతారు. అయితే ఆ పద్మాసు దీవిలో ఉన్నప్పుడు తను ఏంటి అర్థం కాలేదు యోహానికి. నేను ఇంతకాలం ఇంత పరిచర్ చేస్తాను దేవునికి, అతనికి ఆంతరంగిక శిష్యుడిగా ఉన్నాను, నన్ను ఈ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడంటే ఏంటి కారణం అని ఆలోచిస్తున్నప్పుడే దేవుని యొక్క దివ్య దర్శనం ద్వారా యోహానుతో మాట్లాడాడు. ఇదిగో జరగబోయే సంఘటనలను, రాబోయే సంఘటనలు, రాకడ సంఘటనలు నీకు నేను తెలియజేయబోతున్నాను, వాటిని జాగ్రత్తగా వ్రాయుము అని యోహానికి ఇచ్చినటువంటి మాటలే, దేవుడు మాట్లాడినటువంటి మాటలే ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశం. బైబిల్లో జరిగిన సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు, జరగబోయే సంఘటనలు మూడు ఉన్నాయి. జరిగిన సంఘటనల గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే సృష్టి క్రమము నుండి యేసుక్రీస్తు యొక్క ఆరోహణం వరకు ఇవన్నీ కూడా పోయిన తరంలో జరిగినాయి కాబట్టి ఈ సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. అంటే ప్రవచనాలు నెరవేరిపోయి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా క్రొత్త నిబంధన గ్రంథములో జరిగాయి, అందుకు మనము సాక్షులమే, అది మనకు తెలుసు. రెండవది జరుగుతున్న కార్యాలు, జరుగుతున్నటువంటి సంభవాలు, ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంభవాలన్నీ కూడా మనం చూస్తున్నాం, అనగా ముందు జరిగిన కార్యాలు, ఇప్పుడు జరుగుతున్న కార్యాలు. మూడవది జరగబోతున్నటువంటి సంఘటనలు, జరగబో సంఘటనలు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు రాకడకు సూచనలు ముందుగానే దేవుడు మనకు తెలియజేశాడు. ఏంటి ఆ సూచనలు అంటే వాక్యంలో అనేకమైన విషయాలు మనకు రాయబడ్డాయి. ఇస్రాయేల్ ప్రజలు తిరిగి వస్తారు, వారి స్వదేశానికి తిరిగి వస్తారు. ఇది 100%, 100% ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా అనేక ప్రాంతాల్లో, అనేకమైన దేశాల్లో ఉన్న వారందరూ కూడా తిరిగి వారి స్వస్థలాల్లోనికి వచ్చేస్తున్నారు. చాలామంది చాలా శాతం వచ్చేస్తారు. అంటే ఇది జరుగుతున్న, జరగబోయే సంఘటనలో ఇది ఒక ప్రాముఖ్యమైనది. ఇంకొక విషయం చెప్పమంటారా, యూదులు మరలా తిరిగి దేవుని ఆలయాన్ని కట్టబోతున్నారు. ఇది ఒక ప్రవచనం. అనగా రాకడకు సూచన ఏంటంటే దేవుని ఆలయాన్ని మరలా యెరూషలేములో కట్టబోతున్నారు యూదులు. ఆల్రెడీ దాని ప్లానింగ్స్ అయిపోయినాయి. గత రోజుల్లో ఉన్నత అధికారులు ట్రంప్ తన యొక్క అల్లుడు సైతం కూడా ఇందులో ఒక ప్రధానమైన పాత్రను వహించినట్లుగా, లేకపోతే రెండవది యూదులు తిరిగి దేవుని ఆలయాన్ని కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా, దానికి సంబంధించిన నమూనాలు అన్నీ కూడా స్వీకరించినట్లుగా, పని ప్రారంభిస్తున్నట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి న్యూస్ ఛానల్స్ కూడా వాటిని మనకు ఆధారాలతో అందించడం జరిగింది. ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, అనేకమైనటువంటి తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, కరువులు, రకరకాల ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మనుషుల యొక్క స్థితిగతులు మారిపోతున్నాయి. ఎలా మారిపోతున్నాయి మనుషుల యొక్క స్థితిగతులు అంటే, మూర్ఖులుగా ఉంటున్నారు, స్వార్థప్రియులుగా ఉంటున్నారు, బింకములాడి వారుగా ఉంటున్నారు, ఒకరినొకరు హత్యలు చేసుకునేవారు ఉంటున్నారు, పొడిచేవారు ఉంటున్నారు, మానవత్వం అనేది లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనము చూస్తున్నాం. అదేవిధంగా అనేకమైన పరిస్థితులు, రకరకాల పరిస్థితులు అనేవి మనం దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో కాబట్టి
ఈ మాటలను మనం ప్రాముఖ్యంగా చూడవలసిన అవసరం ఉంది. తర్వాత ఏడు ముద్రలు, ఏడు పాత్రలు, ఏడు బూరలు, వీటిని విప్పినప్పుడు జరిగిన సంఘటనలు, మరి పరిశుద్ధ స్థలములో హేయ వస్తువులు ఉండడం, అంత్యక్రీస్తు యొక్క అసలు రూపం బయటకు రావడం, ఇద్దరు సాక్షులు మరణించడం, సంఘము ఎత్తబడడం, రెండవ రాకడ, శ్రమలు, మహాశ్రమలు, సాతాను అగాధములో త్రోసివేయబడడం, తర్వాత వెయ్యేండ్ల పరిపాలన రావడం, యుగాంతం రావడం, కొత్త ఆకాశము, కొత్త భూమి, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించబడడం, ఈ సంఘటనలన్నీ కూడా మనకంటే ముందు జరగబోయే సంఘటనలు మన ముందు ఉంచబడ్డాయి. అయితే ప్రస్తుతం ఈ రాకడ గడియలో మనం ఎలా ఉన్నామంటే శ్రమల కాలంలో మనమున్నాం. శ్రమల కాలం, మహాశ్రమల కాలం, రెండు కాలాలు ఉన్నాయి ఇందులో ప్రాముఖ్యంగా. అయితే సంఘం, క్రైస్తవ సమాజం వీటిని అనుభవించాలి, వీటిని ఎదుర్కోవాలి, వీటిలో మనం ఏ రీతిగా స్థిరులుగా ఉండాలో దేవునికి వాక్యం కూడా మనకు సెలవుబడుతున్నటువంటి వాక్యాలు ఎన్నో ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు శిష్యులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఈ శ్రమల కాలాన్ని గురించిన మాటలు ఒక మాట చెప్పారు. మత్తి రాసిన సువార్త 24:20 ఒకసారి చూద్దాం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక పడిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును ఇట్టి శ్రమ కలుగలేదు. ఇట్టి శ్రమ లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు ఇట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఇలాంటి శ్రమల కాలంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఏంటి ఆ శ్రమల కాలం? లోక ఆరంభము నుండి లోకము అంతమయ్యేంత వరకు ఇలాంటి శ్రమలు మీరు ఇప్పుడు చూడలేదు, కానీ రాకడకు ముందు మాత్రం ఇలాంటి శ్రమలు మీరు చూడబోతారు. చూడండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందట మా తరంలో చూడలేదండి, మా ముందు తరాల్లో చూడలేదండి, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మేము వినలేదండి అనే మాటలు వినబడుతున్నాయి. ఇవే కాదు, చాలావి మనం వినవలసినటువంటి కార్యాలు కూడా ఎన్నో ఉన్నాయని వాక్యం రాయబడుతుంది. మీరు ఒకసారి జెఫనీ గ్రంథము 1:14 ఉన్నటువంటి మాటను ఒకసారి చూడండి. యెహోవా మహాదినము సమీపమేను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవములను, మహానాశనమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినములు. ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. చూడండి, ఇంకా రాయబడిన మాటలు చూసినట్లయితే కిందన 17 రాయబడిన మాట, వారు గుడ్డివారు వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. వారి మాంసం, వారి మృతదేహాలు ఎలా పారవేయబడతాయట? పెంట వలె పారవేయబడతాయి. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పించలేకపోయెను. 100% అయ్యా, మా దగ్గర 1,00,000,000 ఉంది, నన్ను రక్షించండి అంటే ఇప్పుడు ఏమైనా ఉందా? ప్రధానమంత్రులు సహితం, మంత్రులు సహితం, అనేకులు సహితం వారి మాంసము పారివేయబడుతున్నట్ట, అంటే పెంటగా పారివేయబడుతుంది. పెంట అంటే పనికి రానటువంటిది. ఒకప్పుడు మానవ దేహానికి చాలా విలువ ఉండేది. ఎవరైనా చనిపోతే ఆ మానవ దేహానికి చేసే అంత్యక్రియలు చాలా ఘనంగా ఉండే. అబ్బా, అంత్యక్రియలు చేస్తే ఎలా ఉంటాయంటే వారి వివాహం కూడా అలా చేయరు. ఒక వ్యక్తి యొక్క అంత్యక్రియలు చాలా ఘనంగా చేస్తారు. ఊరు ఊరంతా వస్తుంది, అనేక జనాంగం వస్తుంది, పాటలతో సంతోషంగా లేకపోతే రకరకాల కార్యాలతో అంత్యక్రియలు జరిపిస్తుంటారు. చుట్టాలు, బంధువులు, దూరదేశాల్లో ఉన్నవారు కూడా వస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి కూడా కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదట. పెంట వలె పారేస్తున్నారు దాన్ని. మృతదేహాలను వారు సొంత బంధువులు సైతం కూడా, వారి కుటుంబ సభ్యులు సైతం కూడా చూడడానికి ఇష్టపడటం లేదు. నిన్న చదివాను, సొంత తండ్రి చనిపోతే నాకు వీడియో కాల్లో చూపించానని డాక్టర్లు అడిగాడట. మీరు ఆ శవాన్ని ఎలాగూ మీరు కాల్ చేస్తున్నారో నాకు వీడియో కాల్ చేసి చూపించండి, నేను వీడియో కాల్లో చూస్తాను. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అయిపోయిందో.
సో కాబట్టి ఇలాంటి దినములు రాబోతున్నాయని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవివ్వబడుతుంది. అయితే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మర్మాలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యోహానుకి పరలోకానికి పిలుపు వచ్చింది, పరలోకపు దర్బారును చూస్తున్నాడు. పరలోక దర్బారులోనికి ఎంటర్ అవగానే అతడు అత్యున్నతమైన సింహాసనం, దేవుని యొక్క సింహాసనాల అత్యున్నతమైన సింహాసనాన్ని చూశాడు. అత్యున్నతమైన సింహాసనం ఆ పరలోక దర్బారపు అందాలను చూస్తున్నాడు దర్శనంలో. ఆ కిందన ఏడు దీపములు ప్రజ్వలన చేస్తున్నటువంటి వెలుగుతున్నటువంటి ఏడు దీపములు అక్కడ కనబడుతున్నాయి యోహానుకు. ఆ పక్కనే 24 మంది పెద్దలు, అనేకులు ఆసీనులైనటువంటి 24 మంది పెద్దలు యోహాను కనబడుతున్నారు. ఆ తర్వాత 4 జీవులు, 4 ముఖములు కలిగినటువంటి 4 జీవులు. మొదటి జీవి సింహము ముఖం వంటిది, 2వ జీవి ఎద్దు ముఖం వంటిది, 3వ జీవి మనుషు ముఖం వంటిది, 4వ జీవి పక్షిరాజు ముఖం వంటిది. 4 జీవులు అక్కడ కనబడుతున్నాయి. అదేవిధంగా ఆ కనబడుతున్నప్పుడు అక్కడ విచిత్రమైనటువంటి ఒకటి కనబడింది యోహానుకి. ఏంటంటే ఒక ముద్రించబడిన గ్రంథం. ఆ ముద్రించబడిన గ్రంథము చూడగానే యోహానుకు అది చూడాలనిపించింది, దాన్ని చదవాలనిపించింది యోహానుకు. వెంటనే దాన్ని చూడాలని చదవాలని ఆశపడుతున్నప్పుడు దేవుని దూత పిలిచింది, నీవు వచ్చి దీనిని తెరవగలవా, దీన్ని చూడగలవా, దీన్ని చదవగలవా అని. యోహాను దాన్ని చదవలేకపోయాడు, దాన్ని తీయలేకపోయాడు. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క దూత స్వరము వినబడగానే వెంటనే ఈ యొక్క ముద్రను, అనగా ముద్రించబడిన ఈ గ్రంథాన్ని ఎవరైనా భూమి మీద నుంచి వచ్చి ఎవరైనా తీయగలరా అని ఎదురు చూశారు. కానీ ఒక్కడును కూడా భూమి మీద నుంచి ఒక్కడును కూడా వచ్చి ఆ గ్రంథాన్ని విప్పలేదు. భూమి కింద ఉన్న వారు ఎవరైనా వచ్చి దాన్ని తీయగలరా అని ఆహ్వానించినప్పుడు ఆ భూమి కింద నుంచి కూడా ఒక్కడును రాలేదు. యోహానులో దుఃఖం ప్రారంభమైంది, వేదన ప్రారంభమైంది. అయ్యో, ఈ ముద్రించిన గ్రంథాన్ని నేను విప్పలేనా, నిన్ను చూడలేనా, నిన్ను చదవలేనా అన్ని భారభరితమైన దుఃఖముతో కూడినటువంటి హృదయము కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క దూత చెప్తుంది, దీన్ని తెరవగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే. వదకు తేబడి మనందరి కొరకు లోక పాపములను మోయడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల మాత్రమే దీనిని తెరవగలిగిన వాడు, ఆయన మాత్రమే దీనిని విప్పగలిగిన వాడు అని దీత స్వరము వినబడగా ఆ గ్రంథము ప్రభు అయినటువంటి దేవుడు విప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. 5:1 చదవండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచుకుని. చాలండి, ఈ గ్రంథము ఏమి రాయబడిందట? 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఒక గ్రంథం, సింహాసన ఆసీనుడు అయినటువంటి కుడి చేతిలో నేను చూశాను అంటున్నాడు. అసలు ఈ గ్రంథంలో ఏముంది? ఈ గ్రంథము 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథము అని రాయబడింది. ఈ గ్రంథంలో ఏముందంటే దీనికి ఒక ఆధారం, మనకు ఒక బుక్ ఉంది బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథానికి కొద్దిగా సాదృశ్య గ్రంథంగా మనం చెప్పొచ్చు. దానికి దీనికి దగ్గర పోలికలు కూడా ఉంటాయి. కొన్ని కొన్ని మర్మాలు దీంట్లో మనకి దానియేలు గ్రంథంలో కూడా అదే మాటలు రాయబడతాయి. ఏంటి ఆ గ్రంథం? ఆ గ్రంథంలో ఏముంది అంటే ఒకసారి దానియేలు గ్రంథంలోనికి వెళ్ళి మనం 7 ముద్రల గురించి ఒకసారి ధ్యానంలోనికి వచ్చేద్దాం. దానియేలు గ్రంథం 12:8-9 అంత్యకాలం వరకు మరుగుగా ఉండడానికి ముద్రించబడినవి గనుక. దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. చాలండి, ఇది ఏ గ్రంథం అట? అంత్యకాలములో గూర్చిన రాయబడిన సంఘటనలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అంత్యకాలం అంటే ప్రస్తుత కాలంలో ఏమి సంభవించబోతున్నాయి, ఈ అంత్య దినాలు ఏమి జరగబోతున్నాయి, అది ఆ గ్రంథంలో రాయబడి ఉన్నవని దానియేలుకు దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు యోహానుకు అర్థం కాలేదు ఈ గ్రంథం ఏంటి, దానియేలు ఆ దినాన్ని ప్రవచించినటువంటి అదే గ్రంథమా ఇది, దానియేలు కొన్ని వేల సంవత్సరాలు ప్రవచించినటువంటి ఆ ప్రవచన గ్రంథములో ఉన్న వాక్యాలు అనేవి. వెంటనే ఆ దేవుని యొక్క స్వరము గొర్రెపిల్ల వచ్చిన తర్వాత ఆ గ్రంథమును విప్పినప్పుడు, ప్రభు అయినటువంటి దేవుడు ఆ గ్రంథం విప్పినప్పుడు ఇందులో 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యాన్ని తెలియజేస్తాయి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలోనికి వస్తే ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా
ఆ నాలుగు జీవుల్లో ఒకడు రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడును, అతడు జయించుచు జయించుటకును బయలు వెళ్ళెను. జయించుచు జయించుటకు బయలు వెళ్ళను. ఓకే, మొదటి ముద్రలో కనబడుతున్నటువంటి ఒకది కారణం ఏంటంటే ఒక తెల్లని గుర్రము కనబడుతుంది. ఆ తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉన్నాడు, అతనికి ఒక కిరీటం ఉంది. ఇక్కడ మూడు అనుభవాలు కనబడ్డాయి. తెల్లటి గుర్రం ఉంది, రెండవది అతని చేతిలో విల్లుంది, మూడోది అతని తల మీద కిరీటం ఉంది. అతని నోట నుండి వస్తున్నటువంటి మాట ఏంటంటే జయించుచు జయించుటకు బయలు వెళ్ళును, జయించుచు జయించుటకు బయలు వెళ్ళును. తెలుపు, తెలుపు అనగానే దేనికి గుర్తు అండి? పరిశుద్ధతకు గుర్తు, పరిశుద్ధత. విల్లు అనగా దేనికి గుర్తు? మరి శాంతికి గుర్తు. కిరీటం అనగా రాజరికానికి గుర్తు, అధికారానికి గుర్తు. ఓకే, సహజంగా శాంతి, పరిశుద్ధత, రాజరికం అనగానే మన గుర్తుకొచ్చేది ఎవరు? యేసుప్రభు. సహజంగా ఈ మొదటి గుర్రాన్ని చదవగానే మనకు మనసులోకి వచ్చేసేది ఏంటంటే ఇది యేసుక్రీస్తు వారు అయి ఉండొచ్చు అన్నాడు. లేదండి, యేసుక్రీస్తు వారు అప్పుడే మొదటి ముద్రలోనే రాడు. ఆయన వచ్చే కాలం, ఆయన వచ్చే దినంకి సూచనలు మాత్రమే ఇవి. మరి ఎవరు ఈ పరిశుద్ధత అంటే? దీనికి ఒక ఆధారం ఉంది. ఎవరంటిది? అంత్యక్రీస్తు, నేనే క్రీస్తును అని చెప్పుకునేవాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఒకసారి దానికి ఆధారం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 24:3 నుంచి మనం చూద్దాం, చదవండి ఒకసారి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా యుగ సమాప్తికి ఏమైనా సూచనలు ఉన్నాయా, నువ్వు మరలా వస్తానంటావు కదా, నీ రాకడికి ఏమైనా సూచనలు ఉన్నాయా అని అడిగితే యేసుప్రభు వారు మాట్లాడిన మాట ఏంటంటే, నా పేరట అనేకులు నా పేరట నేనే క్రీస్తునని చెప్పుచు పలువురును మోసపుచ్చుతాడు. అదే అంత్యక్రీస్తు. అంటే సేమ్ క్రీస్తులాగే పరిశుద్ధతను కలిగి ఉంటాడు. చూడండి, తెల్లని గుర్రం అనగానే మన ఆలోచన ఎక్కడ పోయింది? యేసుక్రీస్తు దగ్గరికి. అంటే ఇది యేసుక్రీస్తే. సహజంగా చదవగానే కళ్ళలో సిలువ వచ్చిందనుకోండి, పరిశుద్ధత వచ్చిందనుకోండి, వాళ్ళే చెప్పేస్తారు. నేను చెప్పాం అసలు, ఈరోజు చక్కగా చెప్తుంటారు, అది వస్తే ఇదే దీనికి గుర్తు, అది వస్తే దీనికి గుర్తు, ఆ పవర్ వస్తే శాంతికి గుర్తు, ఇలాంటి చక్కగా వర్ణిస్తుంటారు. ప్రసంగాలు బాగా చేస్తారు అందరూ, రైట్? ఇక్కడ తెలుపు అనగానే సహజంగా శాంతి, పరిశుద్ధత, రాజరికం అనగానే క్రీస్తుని ఎలాగైతే మనం సాదృశ్యంగా ముందు చూడగలిగామో అలాగే నేనే క్రీస్తునని చెప్పుకుని మోసగించే అంత్యక్రీస్తు ఈ భూమి మీదకి వస్తున్నాడు. అయితే అతడు అంత్యక్రీస్తు అని ఎన్నడకు తెలియదు. అతడు బోధించేది వాక్యమే, అతడు బోధించేది దేవుని మాటలే. ఈ మాటలు అలాగూ చెప్పి ఆ మాటల్లో ఉన్నటువంటి విభిన్నటువంటి బోధలను తీసుకొచ్చి మనుషుల యొక్క హృదయాలను మరొక మార్గంలో వాడు తిప్పివేస్తాడు. నిజమైన రక్షణ ఇది కాదు, నిజమైన బాప్తిజం ఇది కాదు, ఇలా రకరకాల రకరకాల సిద్ధాంతాలు. నేను ఈ మధ్య కాలంలో ఫిలిప్పియన్స్ అనే ఒక దేశానికి వెళ్ళానండి. దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చర్చ్కి నేను వెళ్ళాను. చర్చ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చర్చ్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత చాలా పెద్ద చర్చ్, అది చాలా సెక్యూరిటీ కూడా. అది లోపలికి వెళ్ళాలంటే సామాన్యంగా మన జేబులో ఒక పిన్ కూడా ఉంచనీరు. సెల్ ఫోన్స్ కానీ అన్ని టోటల్గా తీసేసుకుంటారు. ఒక్క బైబిల్ మాత్రమే అలౌ చేస్తారు. ఒకవేళ బైబిల్ తీసుకెళ్ళకపోయినా నో ప్రాబ్లం, అది డిజిటల్ కాబట్టి స్క్రీన్ మీద వస్తాయి. సో కాబట్టి వాచ్ కానీ ఏమంచినారు, ఒక సెల్ ఫోన్ కూడా ఏమంచినారు, లోపలికి వెళ్తారు. చాలామంది ఉంటారు. అయితే ఎలాగైనా ఒక ట్రాక్ ఒక్కటి వస్తుంది. ఆ ట్రాక్లో మొట్టమొదట అంటే ఆరాధికుడు ఎవరంటే ఆ చర్చ్ స్థాపకుడిని వారు ఆరాధిస్తారు. ఫస్ట్ ప్లేస్ ఆయనకే. అంటే అక్కడ ఆరాధించేది, అక్కడ గణపరిచేది, ప్రార్థించేది ఎవరంటే ఎప్పుడో పూర్వకాలంలో ఆ చర్చ్ స్థాపకుడు మూల పురుషుడు ఉన్నాడు, అతన్ని వారు ఆరాధిస్తూ
అతని బోధలను మాత్రమే అక్కడ వివరిస్తుంటారు. ఈ బైబిల్ అనేది ఏం చేస్తారంటే దానికి సపోర్ట్, ఆయన చెప్పిన మాటలకు ఏం చేస్తారంటే బైబిల్ సపోర్ట్ చేసుకుని మాట్లాడుతుంటారు అనుకున్నాను. రైట్. అంతే క్రీస్తు మెల్లిమెల్లిగా ఏమవుతున్నాడు అంటే నేనే క్రీస్తునని చెప్పుకుంటూ, అంటే బైబిల్ టోటల్గా అవాయిడ్ చేయటంలా. క్రిస్టియానిటీ అనే పేరు ఉంది, క్రైస్తత్వం అనే పేరు ఉంటుంది, బట్ వీళ్ళు చేసే కార్యాలు, వీళ్ళు చేసే మోసాలు, వీళ్ళు చేసే కార్యాలు అనేకమైన రీతిగా ఉన్నాయి. ఈరోజు దేవుని పేరట ఎన్ని మోసాలు జరగటం లేదండి, యేసు ప్రభు పేరట ఎన్ని కార్యక్రమాలు జరగటం లేదు. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుంది, ఎక్కడ దేవుని ఆత్మ ఉండదు అనేది ఈరోజు మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ అంత్యక్రీస్తు ఎలా వస్తాడు, ఎలా ఉంటాడు, ఇదొక పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 500 సంవత్సరాల క్రితం కొలంబస్ ఒక కొత్త ఖండాన్ని సృష్టించాడు, దానినే అమెరికా. ఇది చాలా చిన్న దేశమే. కొలంబస్ సృష్టించినప్పుడు అది చిన్న ఖండమే, కానీ హిట్లర్ని ఎప్పుడైతే జయించారో దానికి ఒక పెద్ద పేరు రావడం జరిగింది. ప్రపంచ దేశాల్లో కల అగ్రదేశంగా అమెరికా నిలబడిపోయింది. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు చాలా సంపన్నమైన వాడు, శక్తివంతుడు. అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా శక్తివంతమైన వ్యక్తి ఎవరంటే అమెరికా ప్రెసిడెంట్. అగ్రరాజ్యం ఏదంటే అమెరికా ప్రెసిడెంట్. ఇలాంటి అగ్రరాజ్యంగా ఎదుగుతున్నటువంటి సమయంలో చాలామంది విభిన్న బోధలు అమెరికా మీద కూడా చేసిన సందర్భాలు లేకపోలేదు. అయితే నూతనంగా ఒక చిన్న కార్యం జరిగింది. ఏంటంటే 1గా ఎదుగుతున్నటువంటి దానిని పడగొట్టడానికి జింపింగ్ అనొక వ్యక్తి చైనా దేశంలో ఒక వైరస్ను సృష్టించాడు. ఈ వైరస్ అనేది సహజంగా వచ్చిన వైరస్ కాదు అనడానికి సాక్ష్యాలున్నాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే, ఇది వైరల్గా వచ్చిన విషయం కూడా కాదు. అయితే ఈ జింగ్పింగ్ అనే వ్యక్తి అమెరికా దేశానికి లేతే ప్రపంచ దేశాలకి ఒక పోటీగా, తన దేశం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, తన దేశం 1గా ఉండాలి, తన ఆధిపత్యాన్ని తీసుకురావాలి. ఏదో అగ్రదేశం అంటే అమెరికా కాదు, అగ్రదేశం అంటే మిగతా దేశాలు కాదు, అన్ని దేశాలు కూడా ఆర్థిక పరిస్థితులు అన్నిటిలోనూ కూడా కొలాప్స్ అయిపోతే నేను మాత్రమే నిలబడాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడేమో, మళ్ళీ ఏ విషయంలో తెలియదు కానీ ఒక కొత్త వైరస్ను ఈ ప్రపంచం మీదకు వదిలాడు. అందులో ప్రాముఖ్యంగా ఎక్కువగా నష్టపోయింది ఏ దేశం అంటే అమెరికా దేశం. ఒకప్పుడు అగ్రదేశంగా ఉన్నటువంటి ఆ దేశమే ఈరోజు ఎక్కువ మరణాలను చూసింది, ఎక్కువగా దాన్ని బారిన పడింది. పుట్టుకొచ్చినటువంటి చైనాలో కూడా లేదంతా, పుట్టుకొచ్చినటువంటి ఆ చైనా దేశంలో కూడా అన్ని మరణాలు లేవు, అంత వ్యాప్తి లేదు. అంటే ఇది దీని యొక్క ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటనేది మనం చూస్తున్నాం. అయితే రాబోయే కాలంలో నాకున్నటువంటి చిన్న అవగాహన ఏంటంటే మెడిసిన్ కూడా వాడు చూపిస్తాడేమో. అంటే ఇప్పుడు దేశాలన్నీ ఇప్పుడు ఎవరి చెంతకి వెళ్తాయి, చైనా వాడి దగ్గరికి వెళ్తాయి. ఎస్, నువ్వే మమ్మల్ని రక్షించాలి, నువ్వే మమ్మల్ని కాపాడాలి, దాసోహం అవుతారు అన్ని దేశాల్లో. ఇప్పుడు ఏంటి ఇమీడియట్గా తను రెస్పాండ్ అవుతాడు, ఓకే నా దీనిలో మీరు ఉండాలి, నాకు మిత్ర దేశాలుగా ఉండాలి, నా వ్యాపారాలు మీరు సపోర్ట్ చేయాలి ఇలాంటి. ఎందుకంటే ఈ జింపింగ్ అనే వ్యక్తి ఇప్పుడు కాదండి, ఇతని యొక్క అసలు రూపం ఎప్పుడు బయటపడిందంటే క్రిస్మస్ దినాలు. చైనా దేశం ఒకప్పుడు యేసుప్రభు వారికి వ్యతిరేకంగా జీవించిన దేశం, అది యేసుప్రభు వారికి వ్యతిరేకంగా జీవించి అందులో బైబిల్ని కూడా దేశానికి తీసుకెళ్ళనిచ్చేవారు కాదు. అలాంటి చైనా దేశం క్రైస్తవ దేశంగా ఎదుగుతుంది. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది యేసుప్రభు వారిని వారి సంతరక్షకుగా అంగీకరించిన వారు ఉన్నారు. అయితే ఇందులో ప్రముఖులు ఎక్కువ అక్కడ చైనా దేశంలో యేసుక్రీస్తును అంగీకరించిన వారు, క్రైస్తత్వంలో ఎదుగుతున్న వారు ఎవరంటే ప్రముఖమైన వ్యక్తులు, గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మంచి బిలియన్స్ అనగా వ్యాపారవేత్తలు అందరూ కూడా ఎవరంటే క్రిస్టియన్స్, క్రైస్తవేత్తలు మాత్రమే చైనాలో ఉన్నారు. క్రిస్మస్కి ఒక అనౌన్స్మెంట్ చేశాడు జింపింగ్. ఏంటంటే ప్రతి ఇంటిలో యేసు ప్రభు వారి ఫోటోకు బదులు నా ఫోటో ఉండాలి. మీరు ఆరాధించేది యేసు ప్రభు వారిని కాదు, మీకు పోషణిస్తుంది నేను, మీకు ఉద్యోగాలు ఇస్తుంది నేను, మీకు మార్గం చూపించింది నేను, మీకు పేరునిస్తుంది నేను, కాబట్టి నన్ను మీరు ఆరాధించాలి. ఇది అన్ని వార్తాపత్రికలు వచ్చే, అన్ని టీవీ ఛానళ్ళలో వచ్చే విషయాన్ని మీకు ఒకసారి కూడా గుర్తించడం జరిగింది. అంటే అతని అసలు రూపం ఎప్పుడు పడింది, బయటపడింది, ముందే బయటపడింది మనం. అంటే అతడు ఒక దేవుడుగా లేకపోతే అతడు ఒక ఆరాధికుడుగా ఉండాలనే
ఆకాంక్ష లేకపోతే ఆ విషయాల్లో తను కలిగి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విధానంగా అతడు ఒక తెల్లని గుర్రం మీద అంటే ప్రశాంతతమైన ఏంటంటే తెల్లని గుర్రం అంటే విల్లు అంటే ప్రశాంతత యుద్ధం అంటే ఇక్కడ అనుబాంబులు వేయటంలా ఇప్పుడు అమెరికా మీద ఈ చైనా వాడు యుద్ధ విమానాలను పంపించాడా అనుబాంబులను వేశాడా విషప్రయోగాలు ఏం చేయలేదు జస్ట్ ఒక చిన్న వైరస్ను పంపించాడు అంతే చాలా సింపుల్ నిశ్శబ్ద యుద్ధం అంటారు దీన్ని అదే వీళ్ళంతే శాంతికరమైనటువంటి యుద్ధం కిరీటం అంటే నేను రాజ్యాధిపతిగా ఉండాలి రాజ్యాధికారం నేను ఉండాలి అన్ని దేశాల మీద అధిపతి అనే అర్థం కలిగినటువంటి విధానం అంటే తెల్లటి గుర్రం మీద ఒక విల్లును పెట్టుకుని కిరీటం పెట్టుకుంటూ నేను జయించుచు జయించాను అన్నిటినీ జయించాలి రేపు జింపింగ్ కాకపోతే ఇంకొకటి రావచ్చేమో అయితే అతనితో కలిసిన విధానం మరొకటి రావచ్చేమో సో కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు అర్థమైంది ఏంటంటే మొదటి ముద్ర విప్పినప్పుడు జరిగినటువంటి సంఘటన ఓకే రెండో ముద్రలో మనం ప్రకటన గ్రంథం 3:4 వచనాలు రెండో ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్టు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును మరియు అతనికి ఏమి ఇవ్వబడిందట పెద్ద ఖడ్గం ఇవ్వబడును ఓకే ఇక్కడ రెండవ గుర్రం కనబడుతుంది ఏంటి రెండవ గుర్రము ఏ కలర్ లో ఉంది ఎర్రనిది ఎరుపు కలిగిన గుర్రము అని రాయబడు ముందు తెలుపు గుర్రం చూస్తాం రెండవది ఎరుపు రంగు గుర్రం చూస్తున్నాం ఇందులో ఒక వ్యక్తి ఎలా వెళ్తున్నాడంటే ఒకడు ఒకడు చంపుకున్నట్లుగా భూమి మీద సమాధానం లేకుండా చేస్తున్నట్లుగా అతనికి అధికారం ఇవ్వబడింది మూడవది అతని చేతిలో ఒక ఖడ్గం ఇవ్వబడింది హింస రక్తపాతం అయితే ఇది ఎలా అంటే మళ్ళా మనం ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలోనికి వెళ్ళొద్దాం దీనికి కూడా యేసు ప్రభువారు ఏం చెప్పారు దీనికి సూచనగా అనేది మనం చూస్తే 24వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 6వ వచనాన్ని ఒకసారి చదివి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి చాలండి ఇక్కడ ప్రాముఖ్యంగా యుద్ధములను గూర్చి మీరు వినబోతున్నారు యుద్ధ సమాచారాలను గూర్చి వినబోతున్నారు ఇదంతా ప్రశాంతత అయిన తర్వాత రేపు జరిగేది ఇదే ప్రతి వారు కూడా ఆ పగ తీర్చుకోవడానికి లేకపోతే ఒకరి మీద ఒక దేశం మీద మరొక దేశం పొట్లాడడానికి సిద్ధపడుతున్నటువంటి వారి ఇప్పుడు కాలమే కాదు ముందు కాలాన్ని కూడా మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ప్రస్తుత కాలంలో ఒక దేశం మీద ఒక దేశం వైరం కలిగి ఉన్నవి ఇజ్రాయెల్ దేశం సిరియా దేశం ఇరాన్ ఇరాక్ ఇండియా పాకిస్తాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఒక బహుభయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి కార్యాలు చూస్తున్నాం అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇక్కడ ఆకలి రాజ్యం కూడా ఏలబోతుంది రక్తపాతం జరగబోతుంది ఒకరినొకరు చంపుకోబోతున్నారు దేనికోసం చంపుకోబోతున్నారు ఆధిపత్యం ఒకటి ఉంది ఆకలి కోసం కూడా చచ్చుకు చంపబోతున్నారు ఈ మధ్య ఎక్కడో విన్నానండి 100 రూపాయల కోసం ఒక మనిషి వ్యక్తిని ప్రాణం తీశాడట 100 రూపాయల కోసం 100 రూపాయలు వాడు తాగే బాటిల్ ఏదో 100 రూపాయలు ఎంతో అట దానికోసం ఒక విలువైనటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని ప్రాణం తీసినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు అంటే రేపు రాబోయే కాలం ఇంకెలా ఉంటాయో ఆకలి రాజ్యం రాబోతుంది కరువు కాలం రాబోతుంది సో రక్తపాతం రావడానికి అది కూడా కారణం అవ్వచ్చేమో మనుషుల మీద మనుషులు యుద్ధం చేసుకుంటారేమో సమాధానం లేని స్థితి గృహాల్లోనూ మనుషుల మధ్యను కూడా సమాధానం లేని స్థితి కలిగి ఉంటుంది ఆర్థికంగా మన పతనమైనప్పుడు మూడో విషయం ఉగ్రవాదం ద్వారా కూడా రక్తపాతం జరగబోతుంది సమాధానాన్ని పోగొట్టుకున్నారు వారి అతనికి ఒక ఖడ్గం ఇవ్వబడినది ఉగ్రవాదం ఉగ్రవాదం అనేది బహుభయంకరమైనది ఇది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది చాలా భయంకరమైనటువంటి ఉగ్రవాదం రద్దీ ప్రాంతాల్లో చాలా చోట్ల ఏం చేస్తారంటే బాంబులను ఏర్పాటు చేసుకుని ఆ బాంబుల ద్వారా అనేకులను చిన్నారి పిల్లలను కూడా వారు చంపేస్తున్నారండి ఉగ్రవాదం ఎలా ఉంటుందంటే ఈ మధ్య 300 మంది స్కూల్ పిల్లలను ఊచకోతగా చంపేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి చిన్న లేదు పెద్ద లేదు వృద్ధులు లేరు మంచివారు లేదు చెడ్డవారు లేదు ఈ ఉగ్రవాదం ఏంటంటే ఎవరికి దొరికితే వాళ్ళని చంపడమే వరకున్నది వారు వారి అంతటి వారు చనిపోయి మిగతా వారిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారు దీనే మానవ బాంబులు రీసెంట్గా శ్రీలంకలో జరిగింది శ్రీలంకలో చాలా చర్చలకు వెళ్ళారు రద్దీ ప్రాంతాలకు వెళ్ళారు బాంబులు పెట్టలేదు వారి బాంబులు తొడుగుని వెళ్ళారు చక్కగా బ్యాగ్ వేసుకుని వెళ్తారు ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది కదండి ఆ బ్యాగ్లో ఆర్డిఎక్స్ అంతా కూడా కుక్కుని చక్కగా వేసుకుని చాలా నీట్గా చాలా చక్కగా
బెరుగు లేదు, భయం లేదు. ఆ సీసీ కెమెరాలో వారిని చూస్తున్నాం కదా, చక్కగా వీళ్ళందరితో పాటు కూర్చోవడం, వాళ్ళకి వాళ్ళు పేల్చుకొని ఇతరుల్ని పేల్చుకోవడం, రక్తపాతం. ఇలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి, జరుగుతాయి కూడా. ఈ మానవ బాంబులు అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా తీసుకొస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా రాయబడింది, పోస్టల్ కవర్లో కూడా కొన్ని కొన్ని అంటు వ్యాధులకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లూస్ అనగా కొన్ని వైరస్లు కూడా ఏం చేస్తున్నారట, ప్యాక్ చేసి పంపిస్తారట. అలాంటివి కూడా రాబోతున్నాయి పరిస్థితులు, వచ్చినాయి మళ్ళీ కూడా రాబోతున్నాయి. ఇవేంటి, చాలా సింపుల్గా అసమాధానాన్ని తీసుకురావడం. ఏదో పోస్ట్ వచ్చింది, ఏదో పార్సల్ వచ్చిందని గబగబ విత్తాం, అందులో ఏముంటుంది, వైరస్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి గట్టుకాలాలు వస్తాయో లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. అంటే సమాధానము లేకపోవడం మనుషుల మధ్య, రాజ్యం మీద రాజ్యం యుద్ధం, మనిషి మీద మనిషి యుద్ధం, ఖడ్గం, రక్తపాతం, ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అని దేవునికి వాక్యం ద్వారా మనకు సెలవిబడింది. అద్భుతమైన వాక్యము ద్వారా మీ జీవితాలను కట్టుకోవాలి అనుకుంటున్నారా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలి అనుకుంటున్నారా? స్వస్థత, విడుదల, రక్షణ, అభిషేకం పొందాలి అనుకుంటున్నారా? వ్యసనముల నుండి, సాతాను శక్తుల నుండి విడుదల కావాలా? అయితే రండి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవుని సంఘం గస్తం అనే వర్షిప్ సెంటర్కు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 దేవుని చేతులు బలముగా వాడబడుచున్న దైవ జనులు రెవరెండ్ వై పృథ్వీరాజ్ గారు వాక్య సందేశం అందించి అందరికీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసేద్దరు. జీవితాలను మార్చే అద్భుతమైన వాక్య సందేశాలు, శక్తివంతమైన స్తుతి ఆరాధన. మా అడ్రస్ గిస్తం అనే వర్షిప్ సెంటర్, 1వ లైన్, రాజేంద్ర నగర్, A2Z స్టోర్ పైన, బృందవన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల మెయిన్ రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 9577123777. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.